ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని విశ్వసిస్తున్నాం అధ్యక్ష సార్. మీరు మాట్లాడేదానికే, మీరు మాట్లాడేదానికే సార్ అధ్యక్ష. మా మంత్రి అచ్చన్న గారు మేము భ్రమలో ఉన్నాం, మేము భ్రమలో ఉన్నాం అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష. వాళ్ళ మంచి పరిపాలన గురించి, నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్లు 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష, 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి ఆడున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్ ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష. అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబు 23 మందిని మా చోరాన్ని ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా అధ్యక్ష ఆయన చెప్పాడు పోలవరం 3 నెలలు చేస్తామా 5 నెలలు చేస్తారా అని. అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కానీ ప్రతిలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్నా 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా మాట్లాడేదే సార్ ఒకటి సార్ ఒకటే చెప్తున్నాడు అధ్యక్ష. పోలవరంలో వాళ్ళు ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోలర్ ఒకడే అధ్యక్ష, దొంగ ఆయనే పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున కన్స్ట్రక్షన్ చేస్తాడంట, రాత్రి దొంగతనం చేస్తాడంట. ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని టెండరింగ్ లో సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా 45 డేస్ లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీసాం అధ్యక్ష, టెన్షన్ ఎందుకు, తొందర ఎందుకు, 45 రోజుల్లో వాళ్ళ ఎస్కలేషన్ అన్ని బయటపడతాయి, ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి, తొందర ఎందుకు 45 డేస్. అచ్చెన్నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే, 4 నెలల్లో చేయండి, 3 నెలల్లో చేయండి అని ఖచ్చితంగా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం స్టార్ట్ అవుతుంది, ఈ రాష్ట్రానికి జీవనాడి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.